చూసారు కదండీ మటన్ కర్రీ ఈరోజు రెడీ చేసేద్దాం ఓకేనా చాలా టేస్టీగా సూపర్గా ఉంటుంది ఈ విధంగా రెడీ చేయండి మీరు కూడా ఇంట్లో వాళ్ళు చాలా ఇష్టపడి తింటారు హాయ్ ఫ్రెండ్స్ హౌ ఆర్ యూ ఎలా ఉన్నారు ఈరోజు నేను మటన్ కర్రీ చేసిన 250 గ్రామ్స్ మటన్ తీసుకున్నా నేను మీడియం సైజ్ ఉల్లిపాయలు 2 తీసుకున్నాను పచ్చిమిర్చి 4 తీసుకున్నా కొత్తిమీర వచ్చి కొంచెం తీసుకున్నా ఫస్ట్ గా నా వీడియో గనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబర్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ చూసారు కదా వెల్లుల్లిపాయలు అల్లం కొబ్బరి దాల్చిన చెక్క లవంగ మొగ్గ గసగసాలు ధనియాలు కూడా వేస్తాను మీరు కూడా వేయండి ఇదిగోండి ధనియాలు వచ్చి నేను ఇంకా 2 యాలక్కాయలు కూడా యాడ్ చేస్తాను ఇప్పుడు నేను వచ్చి ఇవన్నీ మిక్సీలో వేసుకుంటానండి ఆయిల్ కొంచెం ఈ విధంగా వేసుకోండి ఎందుకంటే కొంచెం నాన్ వెజ్ లో ఈ విధంగా వేసుకోవాలి మటన్ వేస్తున్నామండి స్పూన్ వచ్చి పసుపు ఉప్పు స్పూన్స్ వచ్చి కారం చూసారు కదా మిక్సీలో అట్లా ఈ విధంగా మసాలా మిక్స్ చేసుకున్నాను ఇంకా మీరు గరం మసాలా గాని ధనియాల పౌడర్ గాని వేయాల్సిన అవసరం ఉండదు ధనియాలు లవంగ దాల్చిన చెక్క అన్ని ఇందులోనే యాడ్ చేశాను నేను మసాలాలన్నీ ముక్కలు పట్టినాయి కదండి వాటర్ వేసుకుందాం అప్పుడు వావ్ చూసారా చాలా టేస్టీగా సూపర్గా ఉంది నేను టేస్ట్ కూడా చూసాను చూసారు కదా ఏ విధంగా ఉందో చూసారుగా ఫ్రెండ్స్ అయిపోయింది నేను బౌల్లోకి తీసేసుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోతో కలుస్తా బాయ్